కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువంటున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో ఎవరైనా సీఎం కావొచ్చన్నారు బీఆర్ఎస్ లో మాత్రం కేసీఆర్ తర్వాత కేటీఆర్ మాత్రమే సీఎం అవుతారని ఎద్దేవా చేశారు మన లక్ష్యం సీఎం పదవి కావొద్దన్న ఎంపీ ఎప్పుడో ఒకసారి తాను సీఎం అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్ అన్నారు బీఆర్ఎస్ ఒక్కో నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు చేసినా గెల్చేది మాత్రం కాంగ్రెస్సేనన్నారు బీఆర్ఎస్ కండువా కప్పుకున్న వారికి దళిత బంధు బీసీ బంధు గృహలక్ష్మి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న 6 గ్యారెంటీలతో కేసీఆర్ కు జ్వరం వచ్చిందన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు నమ్మలేం ఇవాళ ప్రగతి నివేదన పేరు మీద భావమూర్తులు హెలికాప్టర్ వేసుకొని ఊరేకుంటా గవర్నమెంట్ సొమ్ములతోనే ప్రచారం చేసుకుంటూ చూస్తున్నారు దాని ఇంకా కుట్రలు బాగున్నాయి ఇప్పటికే ఒక్కొక్క ఎమ్మెల్యేకు 15 కోట్ల రూపాయలు పంపించినట్టు పక్కా సమాచారం ఉంది 15 కోట్లు కాదు ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు పెట్టినా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఇచ్చిన ప్రణాళిక మనం ఇచ్చిన సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలే కాదు ఇంకా కొన్ని గ్యారంటీలు కూడా గ్యారంటీ కాదు మననే ఉచిత ఇంటర్నెట్ అని మేనిఫెస్టోలో పెట్టాం ఇంకా కొన్ని పథకాలు పెడుతున్నాం మనం ఏది పెట్టినా నమ్ముతారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తాం మీ ఒకరే కేసీఆర్ లాగా 2001లో పార్టీ పెట్టినప్పుడు కొండా లక్ష్మణ్ బాబుజీ ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు 13 ఏళ్ళు 2014 దాకా కొన్ని లక్షల సార్లు అన్నాడు ఒకటే మాట అన్ని లక్షల సార్లు అబద్ధం అన్నాడు ప్రపంచంలో లేడు పుట్టలేదు పుట్టబోడిగా ఏమో ఎందుకంటే కేసీఆర్